हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मेमैते चाला चाला बागुन्नामु। मीरु एला उन्नारु अनेदी कामेंट सेक्शन लो तप्पकुंडा कामेंट चेयडम मात्रं मर्चिपोवद्दु। ई रोजु वीडियो लो एंटी अंटे गनुक मेमु वीडियो स्टार्ट चेसे मुंदु एला रेडी अवुतामु, एला सेट चेसुकुंटामु, सुच्चिलु अनि अवन्नी मेकअप अनि एला उंटदि अनेदी सरदागा चूपिस्ता अन्नमाट। काबट्टि चूडंडि, चूसि मात्रं नव्वुकोकंडि। मेमैते इलाने आफीस लो काबट्टि కూర్చోడానికి కానీ ఎదురుగా ఫోన్ పెట్టడానికి కానీ అన్నిటికీ కొన్ని సెట్ చేసుకుంటాం అన్నమాట। కాబట్టి చూడండి, వీడియో అయితే చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు। అదే ఒక బ్లాగ్ చేద్దాం అని చెప్పేసి బ్లాగ్ లాగా చేద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాము। కాబట్టి మేము ఎలా రెడీ అవుతాము అవన్నీ కూడా చూపిస్తాము। ఓకే ఫ్రెండ్స్, చూడండి, వీడియో నచ్చితే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం। ముందుగా మనం స్టార్టింగ్ ఏం చేస్తాం అంటే చైర్స్ పెట్టుకుంటాం, అది ఎలా పెడతామో చూడండి। అంటే ఇది వాయిస్ వినిపించదు పద్దు, వినిపించింది ఏమో చూద్దాంలే, కానీ ముందైతే ఇలా కుర్చీలు వేసుకుంటాం అన్నమాట, ఎందుకంటే అందుకనే అసిస్ట్ ఇది దేనికి అంటే కనుక ఫోన్ పెట్టడానికి అన్నమాట। నెక్స్ట్ పెట్టు, దాని మీద ఏం పెడతాము, ఇది ముందు బుక్ పెడతాం కదా, బుక్ పెట్టి దాని మీద పెడతాం। అన్నీ మర్చిపోయింది పద్మశ్రీ, ఇలాగా ఫస్ట్ అయితే బుక్ పెట్టి అలాగా తర్వాత ఫోన్ ఇది పెట్టి చూపించు। ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకుందన్నమాట, ఫోన్ అలా పెట్టేసి ఎదురుగా మేము కూర్చోడానికి రెడీ చేస్తాము, అది ఎలా ఉంటుందో చూడండి, నేను చూపిస్తా। తర్వాత ఏంటంటే ఇక్కడ మేము వర్క్ చేస్తాం అన్న, నువ్వు చెప్పేది వినపడద్దా? సరే, ఇక్కడ రెండు చైర్లు ఉంటాయి వీడియో చేయడానికి, వేరే దగ్గరికి వెళ్తాను అన్నమాట। కనిపించడానికి చైర్ మీద చైర్ వేసిద్ది, ఇలాగా ఫోన్ పెట్టేది కొంచెం హైట్ లో ఉంటుంది కదా, ఫస్ట్ అయితే ఇలా పెట్టేస్తాము, అప్పుడు పక్కన పక్క పక్కల కనపడకుండా అన్నమాట। నేను కూర్చోవడానికి క్లాత్లు అన్నమాట, వాయిస్ వినిపించిద్దో లేదో తగ్గ మాట్లాడేస్తున్నావు, కానీ హైట్ అవడానికి క్లాత్లు అయి ఉంటాయి అన్నమాట, క్లాత్లు పెడతాం కింద A4 షీట్ల పైన, ఇలా క్లాత్లు పెడతాను ఇది నేను కూర్చునేంత వరకు। మా అక్క ఏంటి సింపుల్గా రెండు కుర్చీలు వేసేసుకుంటుంది, అయిపోద్ది, కానీ నేను క్లాత్లు ఎత్తుకోవాలి, A4 షీట్లు ఎత్తుకొని వేసుకుంటాను అనమాట। నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము కూర్చోడానికి ఏం చేస్తాం అనేది చూశారు, ఇప్పుడు మేము ఎలా రెడీ అవుతాం అనేది కూడా చూడండి। ఇప్పటి వరకు మేమైతే ఈ విధంగా కూర్చోడానికి సెట్టింగ్ చేసుకుంటాం। నెక్స్ట్ ఏంటంటే మేము రెడీ అవుతాం, ఎలా అంటే కనుక అన్ని కూడా ఐటమ్స్ అన్ని సింపుల్, నేను ఎప్పుడు సింపుల్గా రెడీ అవుతాను అన్నమాట। ఇది వచ్చేసి బ్యాగ్లోనే ఉంటాయి అన్నీ కూడా, నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు, కొన్ని కొన్నిసార్లు పెట్టుకోకుండానే వచ్చేస్తాను అనమాట, ఎలాగో మాస్క్ ఉంది కదా కవర్ అయిపోద్ది, నేను ఇయర్ రింగ్స్ బుడబడ్డే ఈరోజు మా అమ్మ చెవిటి బుడ్డి ఇవ్వమా అంటే మా అమ్మ జోడిచ్చింది అనమాట, అదే పెట్టుకొని వచ్చేసాను। తర్వాత వచ్చేసి నేను ఒకే ఒక ఇంగ్రీడియంట్ పౌడర్ తెచ్చుకోవడం మర్చిపోయింది, పౌడరు ఎప్పుడో ఒకసారి ఉంటేనే పౌడర్ రాసుకుంటారు, లేదు అంటే ఓన్లీ లిప్స్టిక్ ఏదక్క కంగారులో వీడియో కంగారులో దాచేసినట్టుందో కనిపించకుండా లిప్స్టిక్, అయ్యో ఇప్పుడు లిప్స్టిక్ లేకపోతే వీడియో చేయలేమే, ఇదేనా ఈ లిప్స్టిక్, ఇది లిప్స్టిక్ ఇది మామూలుది మ్యాజిక్ లిప్ బామ్, నాది హైబ్రో పెన్సిల్, ఇది వేసుకో, పక్కన బొడ్డోడు ఆడుకునే రాసుకునేది అనుకున్నా కదా,
లిప్స్టిక్ ఒకటే వేసుకుంటాను అన్నమాట నేను. ఇలా ఐబ్రో పెన్సిల్ కూడా చెక్కుకోవాలి, ఆ ముళ్ళు ఇరిగిపోయింది అన్నమాట, అది చెక్కుకోవడానికి బద్దకం వేసి నేను లిప్స్టిక్ వేసుకున్నంటే మా అక్క కోతుమ కోతుమ మూతికి వేసుకున్నట్టే వేసుకుంటున్నావు అని అంటది. తర్వాత కాటుక అయితే పెట్టుకుంటా కంపల్సరీ కాటుక, అంతే. నేనైతే కాటికి పెట్టుకోను, హైబ్రోస్ వేసుకోను, బొట్టు పెట్టుకోను, ఏం పెట్టుకోను, ఓన్లీ లిప్స్టిక్ వేసుకుంటాను. పౌడర్ కూడా పౌడర్ రాసుకుంటా, పౌడర్ ఉంటే రాసుకుంటా, ఈ మధ్య అసలు లేదు కదా. స్టిక్కర్ ఆల్రెడీ స్టిక్కర్ ఉంది ఉంది స్టిక్కర్ ఉంది. నెక్స్ట్ మా ఫ్యూచర్ ఎన్ని ఎన్ని పెట్టుకుంటుందో చూడండి. ఐఎమ్ ఎ సింపుల్ గర్ల్, యు ఆర్ ఏ స్టైలిష్ గర్ల్. మీ మామ ఏం కాదు, స్టైలిష్ గర్ల్. ఇయర్ రింగ్స్, బట్టు బొట్టు బట్టు లిప్స్టిక్, ఇంకా ఐబ్రోస్, కాటుక. చూడండి ఎలా వేసుకుందా. మేమైతే ఇంతే రెడీ అయ్యేది, ఇలానే రెడీ అవుతా సింపుల్గా అంతే. ఇంకా పౌడర్ నేను కూడా ఏం రాసుకోను, పౌడర్ నేను రాసుకోను. పద్మశ్రీ మాత్రం కంపల్సరీ రాసుకో, ఉంటేనే రాసుకుంటాను. ఏంటి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి చాలా రోజుల నుంచి ఇంట్లోనే వదిలిపెట్టేస్తున్నాను నేను పౌడర్ మాత్రం. పౌడర్ నా గురించి సేపు చెప్పడం ఏం కాదు, పౌడర్ ఉంటే కంపల్సరీ రాసుకుంటుంది. నేనైతే రాసుకుంటాను, లేకపోతే లేదు. నేను పౌడర్ ఉన్నా సరే నేనైతే నువ్వు కూడా రాసుకుంటున్నావు. అసలు పౌడర్ అనేది నేను రాసుకోను, ఓన్లీ నేను రాసుకునేది లిప్స్టిక్, బొట్టు, కాటుక, అంతే సింపుల్. త్రీ లిప్స్టిక్, బొట్టు, కాటుక, ఐబ్రోస్ ఫోర్. నేను లిప్స్టిక్ అంతే. పౌడర్ ఉంటే రాసుకుంటా ఇప్పుడు ఒక కొన్ని గత 10-15 డేస్గా లేదు. ఏం కాదు, ఉంటుంది మ్యాక్సిమం అన్నీ ఉంటాయి నా దగ్గర, ఒకటి రెండు సార్లు లేదనుకుంటా. అంత మించి ఇంతకు పౌడర్లో ఏముంది, ఎవరైనా పౌడర్ రాసుకుంటారు, దానికి ఎంత డిస్కషన్ అవసరమా. ఇలా ఫ్రెండ్స్ ఇంతే, మేము ఇలా రెడీ అయ్యి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రీ ఛానల్, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్, ఎలా ఉన్నారు, మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది అన్న తర్వాత 2-3 సార్లు కట్ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి ఛానల్ నేమ్ వచ్చేసే నేమ్ వస్తుంది అనమాట, రెండు ఉన్నాయి కదా ఛానల్స్, అందుకనే ఛానల్ నేమ్ లేకుండా చేద్దామని చెప్పేసి మేము ఛానల్ నేమ్ లేకుండా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఛానల్ నేమ్ వచ్చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కట్ చేసి మళ్ళీ చేస్తాం అలాగా అనమాట సంగతి. మేము ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా చేసే వీడియోకి మేము పడే తిప్పలు ఇవి అనమాట. ఇలా ఇంటి దగ్గర అయితే వేరేలా ఉంటుంది, ఆఫీస్లో అయితే కనుక ఇలా కుర్చీలు ఈ బల్లలు ఇవన్నీ మేనేజ్ చేసుకునే అంటే ఎక్కువ ఉండదులే. ఇంటి దగ్గర అయితే ఎదురుగా టీవీ కింద పెట్టేస్తాం అలా ఫ్రెండ్స్. మరి ఊరికే సరదాగా ఉంటుంది అని చెప్పేసి మేము ఎలా తయారవుతున్నాము, అలాగే మేము వీడియో కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాము అనేది మీకు కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేసాం అనమాట. ఈ ఐడియా ఇచ్చింది ఈమెనే అనమాట, ఇలాంటి ఒకసారి చూపిద్దామని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైట్గా ఉండాలని చెప్పి మాకు ఇట్లా ఉంటుంది, ఏం కాదు, కామెంట్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్. కావాలని చెప్పి ఒకసారి బాయ్ అని చెప్తుంటే నువ్వు గోరింటాకు ఉందని చెప్తున్నాను, చూసావు, ఇప్పుడు కూడా బాయ్ అని ఇలా చెప్పాను, బాయ్ ఫ్రెండ్, అప్పుడు అన్నానని చెప్పి ఇప్పుడు చేసింది, బాయ్ ఫ్రెండ్స్.